కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రౌతులపూడి మండలానికి చెందిన గిరిజనులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంఖవరంను మండల కేంద్రంగా ఏర్పాటు చేసి రంపచోడవరం ఐటీడీఏలో విలీనం చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని గిరిజనులు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎన్నికల హామీలో భాగంగా సప్లాన్ గిరిజనులు కూడా ఏజెన్సీలో కలిపేస్తాం, సప్లాన్ గిరిజనులు అనేవారు ఉండరు, అందరూ ఏజెన్సీ గిరిజనులో ఉంటారు అనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ పెట్టారు, తీర్మానం పెట్టారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యేసారు. 26 జిల్లాలు అయినప్పటికీ 26 జిల్లాల్లో 2 జిల్లాలు మన్యం జిల్లా పార్వతీపురం సాలూరు పెట్టారు, ఇటేమో రంపచోడవరం తీసుకెళ్ళారు, పార్లమెంట్ పాడేరు కలిపేశారు. గదులు లేవు, ఒక బ్లాక్ బోర్డు లేదు, ఎలా పిల్లలు చదువుకుంటారు గిరిజనులు? అందుకని చెప్పి తక్షణం మనకు వచ్చే నిధుల్లో రోడ్లతో పాటు ముఖ్యంగా పాఠశాలలో చదివే పిల్లలు మరుగుదొడ్లు లేవు. అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో జగన్ గారు ఫోటో పెట్టి మల విసర్జన లేని గ్రామం